राष्ट्रीय క్రైస్తవ పరిషత్ సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లా కేంద్ర స్థానంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించుకొని జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీలో నియమించబడినటువంటి పాస్టర్ సికిందర్ గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వారు నియమితులైనారు. ఈ రోజున ఇక్కడ సమావేశమై మిగతా జిల్లా కమిటీలోని మెంబర్స్ ని ఎన్నుకోవడం జరిగింది. వారిని ఇప్పుడు మీ అందరికీ నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ జిల్లాలో అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాలలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇది కమిటీలను ఎన్నిక చేయబోతా ఉంది. మీరు ఎవరైనా ఆసక్తి పనులు ఉంటే తప్పకుండా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ని మీరు సంప్రదించండి. క్రైస్తవుల యొక్క హక్కుల పరిరక్షణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ డినామినేషన్ భేదము లేకుండా క్రైస్తవులు అనబడినటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళడానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల పరిరక్షణ కొరకు ఇది పనిచేయడానికి ముందుకు వచ్చింది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గ నూతన కమిటీ నియామకాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. దీని యొక్క వ్యవస్థాపకుడు డాక్టర్ అద్దంకి గోపిన్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు స్టేట్ ప్రెసిడెంట్ గారైనటువంటి వెంకటేష్ గారు మాస్టర్ వెంకటేష్ గారు వారి యొక్క మరి ఆదేశాల మేరకు ఈ యొక్క కమిటీని ప్రకటిస్తూ ఉన్నాము. సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం కమిటీ ప్రెసిడెంట్ గా సిహెచ్ సికందర్ నాయక్ గారు, వైస్ ప్రెసిడెంట్ గా విష్ణు కుమార్ రెడ్డిని నియమించడం జరుగుతా ఉంది. జనరల్ సెక్రటరీగా సిహెచ్ రవితేజ నియమించడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా పవన్ కాసాల వారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గా కె శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్పీకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి వైస్ ప్రెసిడెంట్ గా తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాగబాబు వారి గారికి సర్టిఫికెట్స్ అందజేసి కండువ కప్పడం జరుగుతూ ఉంది. మరి జాయింట్ సెక్రటరీ స్వరత్ గారు కూడా ఉన్నారు. మరి ఇక నూతనముగా ఎన్నిక చేయబడినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు గారికి కండువ కప్పి వారికి సర్టిఫికెట్ అందిస్తాం.
Close this video. Close it.